హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు మనం రాజస్థానీ రైతా ఆర్ సింపుల్ కర్డ్ రైస్ ఇన్ రాజస్థానీ స్టైల్ చేసుకుందాం. రాజస్థానీ రైతా ఆర్ కర్డ్ రైస్ ఇన్ రాజస్థానీ స్టైల్ కి టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం మనం. ఒకటి వచ్చి ఫ్రెష్లీ కుక్ రైస్, దాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఫ్రెష్ కర్డ్స్, రాజస్థానీ రైతాకి ముందుగా చల్లారిన అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కాస్త మెదుపుకోవాలి. ఉప్పును వేసి మెదుపుకున్న ఈ రైస్లోకి ఇప్పుడు పెరుగుని వేసుకుందాం. ఇప్పుడు పెరుగంతా అన్నంలో కలుసుకోవడానికి కలుపుకుందాం. మీడియం కన్సిస్టెన్సీ కోసం కాస్త నీళ్ళని పోసుకుందాం. ఓ 2 టేబుల్ స్పూన్స్. పెరుగు అన్నం బాగా కలిసిపోయి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పెరుగన్నాన్ని రాజస్థానీ స్టైల్ తడకా వేసుకుందాం. రాజస్థానీ రైతా ఆర్ కర్డ్స్ ఇన్ రాజస్థానీ స్టైల్కి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడయ్యాక సాజీరా, లవంగాలు, జీలకర్ర, ఇప్పుడు చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. కోర్సీ బ్రౌన్ ఆ క్రష్డ్ పెప్పర్స్ వేసుకుందాం. ఫ్రెష్ మింట్ లీవ్స్, ఈ రాజస్థానీ రైతాలోకి లైక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడే వాళ్ళు, అది ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఇలా వేసుకున్న తాలింపుని మనం పెరుగన్నంలోకి కలుపుకుందాం.
Rajasthani raita or curd rice in Rajasthani style is ready, friends. Don't miss out this recipe. Mundu cheppinattu sugar optional, compulsory kaadu. Normal raita ki deeniki difference entante idi neyyi tho plus spices tho talimpu veskodam valla a unique taste vastundi. Which soothes the palate. Please like, share and subscribe to RR Kitchen. Thank you, friends. Thanks again.